హాయ్ హలో ఎవరి వన్ వెల్కమ్ టు శ్రీనిస్ ఎఫ్ టీవీ అదేనండి ఫుడ్ ట్రావెల్ అండ్ లాక్స్ అన్నమాట కొత్త అయితా అదేనండి అర్థమైందా నీ కన్నడలో నా భాష ప్రవీణించి వచ్చాను సో సభకు నమస్కారం అండి డీటెయిల్స్లోకి వెళ్తే మేము చాలా ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తుంటామండి ఎస్పెషల్లీ లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు పిల్లలు బ్యాక్ సీట్లో కూర్చొని నిద్రపోవడానికి చాలా ఇన్కన్వినెంట్గా ఫీల్ అయ్యేవాళ్ళు అండ్ ఒక్కొక్కసారి నిద్రమతులో పైన కిందకి దూకి ముందు వెనక్కి ఊగి కింద పడి మాకు కార్బెట్ కొన్నానా అని చాలాసార్లు వాళ్ళ గూడుని వ్యక్తం చేసుకున్నారు వాళ్ళ బాధ వర్ణాతీతం అని అర్థమయ్యి వాళ్ళ కోసం బస్ అనే ఈ బ్రాండ్ అమెజాన్లో కొన్నామండి దీని రివ్యూస్ చాలా మంచిగా ఉన్నాయి సో అందుకని దీన్ని కొనల్ కొన్నామండి అండ్ మీకోసం సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతుందని ఈ అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టలేషన్ వీడియో అలా క్లిక్ మనిపించానండి అండ్ అన్బాక్సింగ్ డీటెయిల్స్లోకి వెళ్తే వాళ్ళ ఒక బెడ్ రెండు పిల్లోస్ ఇచ్చారండి ఇద్దరు ఈ ఈజీగా పిల్లోస్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ పిల్లోస్ అండ్ బెడ్తో పాటు వాళ్ళు ఒక మోటార్ ఇచ్చారండి ఎయిర్ ఫిల్లింగ్ ఎయిర్ ఫ్లేమింగ్ మోటార్ ఒకటిచ్చారు ఈ మోటార్లో ఒక మోటరు త్రీ ఎయిర్ ఫిల్లింగ్ క్యాప్స్ ఒక పంచర్ అయితే పంచర్ ఫిల్ చేసుకోవడానికి ఒక ట్యూబు అండ్ ఒక ఛార్జర్ దానికి ఆ మోటార్కే ఛార్జర్ అని చూసారా ఆ ఛార్జర్ మన కాల్ మొ మన మొబైల్ ఛార్జింగ్ అయితే పెడతాం కార్లో సేమ్ అదే విధంగా ఉంటుందండి ఆ పిన్ కూడా ఛార్జింగ్ పిన్ను చెప్పాను కదా ఒక క్యాపు గ్లూ అండ్ ఈ ఛార్జింగ్ పిన్ను అండ్ మిషన్ అండి ఇది ఈ మిషన్కి ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది అండ్ బ్యా బెడ్ వస్తే ఇది యూనివర్సల్ సైజ్ అండి ఏ బ్రాండెడ్ అండ్ ఏ మోడల్ కార్కైనా ఇది ఇట్లాగే ఫిట్ అయిపోతుంది అండ్ దీనికి రెండు ఎయిర్ ఫిల్లింగ్ క్యాప్స్ ఉన్నాయండి అక్కడ ఒకటి వివరాలు చెప్పినప్పుడు ఇక్కడ ఇంకోటి అండ్ బాక్స్కి వస్తే డీటెయిల్స్ ఇది బ్రాండ్ నేమ్ అండి ఇవన్నీ ఫీచర్స్ తనకున్న ఫీచర్స్ అండ్ ఎయిర్ మనం టూ మినిట్స్లో ఫిల్ చేయాలండి టైం పెట్టుకొని అండ్ దీనికి త్రీ కలర్స్ ఉండండి బ్లాక్ వైట్ అండ్ గ్రే మేము బ్లాక్ సెలెక్ట్ తీసుకున్నాం అన్నమాట అండ్ లెట్స్ గోయింగ్ టు ద ఇన్స్టలేషన్ ఇప్పుడు బెడ్కి ఈ కార్లో బ్యాక్ సీట్లో ఈ మ్యాట్ ఫినిష్ ఉండేది పైన గ్లాసీ ఫినిష్ ఉండేది లోపలికి అంటే మీకు చూస్తే అర్థం అవుతుంది అది ఓపెన్ చేసినప్పుడు దానికి ఒక ట్యూబ్ ఉంటుంది చూసారా ఎయిర్ ఫిల్లింగ్ దాన్ని లోపలికి పెట్టాలి అండ్ ఫిల్ చేసే ముందు ముందు కార్ స్టార్ట్ చేయాలండి కార్ స్టార్ట్ చేస్తేనే కదా ఛార్జింగ్ ఎక్కేది ఛార్జింగ్ ఎక్కేకే కదా ఎయిర్ ఫిల్ అయ్యేది పురింజదా అదే అండి అర్థమైందా అని సో ఇలా కార్ స్టార్ట్ చేసాక ఇలా ఛార్జింగ్ పెట్టాక ఇప్పుడు ఈ మిషన్ చూసారా ఈ మిషన్కి ఆన్ అనే బటన్ ఉంటుంది ఆన్ చేసి అలా గాలి ఫిల్ చేసేయండి దానికి షార్ట్ క్యాప్తో షార్ట్ క్యాప్తో ఫిల్ చేస్తే కొంచెం మాత్రమే ఫిల్ అవుద్ది ఎయిర్ కంప్లీట్గా ఫిల్ అవ్వదు సో దానికి మనం ఏం చేయాలంటే మళ్ళీ దానికి ఒక లాంగ్ క్యాప్ ఉంటుందండి ఆ లాంగ్ క్యాప్ తీసుకొని మళ్ళీ అదే బొక్కలో అది ఎయిర్ ఫిల్ చేస్తాం దాంట్లోనే అలా కసక్కని గుచ్చేసి అలా మళ్ళీ ఆన్ మోటార్కునే ఆన్ బటన్ కానీ నొక్కామంటే ఎయిర్ మొత్తం ఫిల్ అవుతూ ఉంటుందండి సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎయిరు కంప్లీట్గా ఎక్కువ ఫిల్ అవుతుందండి ఫస్ట్ ఏం కొంచెం ఫిల్ అవుతుంది ఈ లాంగ్ పిన్ వల్ల ఏంటంటే ఎయిర్ ఇన్ బాగా డెప్త్గా వెళ్ళి బెడ్కి థిక్నెస్ తీసుకొస్తుందండి సో అదే అండి సంగతి ఈ లాంగ్ పైప్ వల్ల యూజు సో వన్స్ మీరు ఎయిర్ అంతా ఫిల్ చేశాక మీరు ఎయిర్ ఈక్వెంట్గా ఈక్వల్ట్గా స్ప్రెడ్ అయిందనేది చెక్ చేసుకోండి మీకు బాగా ఇది సఫిషియెంట్గా సరిపోయింది ఎయిర్ బాగా ఫిల్ అయిపోయిందని మీరు త్వరగా చెక్ చేస్తే వన్స్ మీకు ఎయిర్ ఫిల్ అని సాటిస్ఫాక్షన్ ఇచ్చిన తర్వాత ఈ పిల్లోస్ అనేది చూసారా రెండు పిల్లోస్ ఇచ్చారు ఆ రెండు పిల్లోస్ కూడా మనం అట్లా వేసేయచ్చు అనమాట సో ఎయిర్ దీనికి ఆల్రెడీ ఫిల్ చేస్తున్నారండి ఎయిర్ పిల్లోస్లో ఆ పిల్లోస్ కూడా నేను చూపిస్తాను ప్రస్తుతానికి నేను చెక్ చేస్తున్నాను ఒకసారి ఎలా ఉంది సఫిషియెంట్గా ఇవేనండి పిల్లోస్ నేను చెప్పినవి రెండు పిల్లోస్ ఇద్దరు కిడ్స్ కాబట్టి అంటే కిడ్స్ ఇద్దరి కానీ రెండు ఇవ్వలేదు దానికి రెండు వస్తాయన్నమాట అట్ట ఒకటి ఇటు అలా పరిచేసి అలా సర్దేసి మళ్ళీ ఇంకోసారి ఎయిర్ చెక్ చేసి నా విజ్ఞాన ప్రదర్శన అంతా అలా చూపించేసానమాట ఇప్పుడు మావాడు చాలా ఉపలాట పడుతున్నాడు నానా నేను క్వాలిటీ టెస్ట్ చేయాలి అని మనోడు ఇప్పుడు హీమ్యాన్ రేంజ్లో ఒక జంప్ చేసి అలా క్వాలిటీ టెస్ట్ చేశాడు చూడండి మావాడు ఎలా దూకుతున్నాడు అబ్బో చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అవుతున్నాడు పాపం ఎన్ని రోజులు బాధ ఇదంతా మా పాప కూడా నువ్వు దూకితే నేను దూకలేనురా అన్నట్టు దూకేసి క్వాలిటీ టెస్టింగ్లో వాళ్ళ టాలెంట్ అంతా చూపిస్తున్నారండి మా వాళ్ళు ఏ టు జెడ్ అన్ని వేలో చెక్ చేసి ఇప్పుడు ఒక థన్సప్ సింబుల్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయారు ఇది ఒకసారి మీ థన్సప్ సింబుల్ ఒకసారి చూపించేయండి అది సవాష్ సో అదండి పిల్లలు కూడా చాలా కన్వీనెంట్గా ఫీల్ అవుతున్నారు చాలా కంఫర్ట్ ఉంది కూడా పాపం చాలా అష్టలే రెండు రోజులు బెడ్ ఇప్పుడు డీప్ ఫ్లేమ్ అంటే వన్స్ యూజ్ చేసిన తర్వాత గాలి తీసేది ఎలా అంటే అదే మోటార్కి ఇంకోటి ఎగ్జిట్ ఎక్స్ట్రాక్ట్ ఎయిర్ ఎక్స్ట్రాక్ట్ హోల్ ఉంటుందండి దానికి ఈ షార్ట్ క్యాప్ ఒకటి పెట్టేసి ఎయిర్ ఫిల్లింగ్ క్యాప్ షార్ట్ క్యాప్ ఒకటి పెట్టేసి ఎక్స్ట్రాక్ట్ సైడు మోటార్ ఆన్ చేస్తే దాంట్లో ఉన్న గాలి మొత్తం తీసేస్తుందండి ఫిల్లింగ్ గాలి మొత్తం లాగేస్తుంది ఎక్స్ట్రాక్ట్ చేసేస్తుంది మొత్తం ఒకసారి ఎక్స్ట్రాక్ట్ అయిపోయాక మీరు ఏం చేస్తారంటే దాన్ని తీసేసి ముందు చెక్ చేసుకుని ఒకసారి అంత గాలి తీసేసారని చెక్ చేసుకుని తీసేసిన తర్వాత ఇప్పుడు ఇలా బయటికి తీసి దాన్ని మనం ఫోల్డ్ చేసుకోవచ్చండి కంప్లీట్గా ఫోల్డ్ చేసి అలా మడత వేసేసి బాక్స్లో పెట్టేసి అన్నీ ఏసీ నో నాన్ ఏసీ అనమాట సో అలా ఏదంతా తీసేసిన తర్వాత మీరు ఈ బాక్స్లో పెట్టేసి క్యాప్ క్లోజ్ చేసేసండి ఫస్ట్ క్లాప్ క్యాప్ క్లోజ్ చేసిన తర్వాత ఆ బాక్స్లో పెట్టి అలా డిక్కీలో పడేయండి అనమాట అదే అక్కడ చెప్పాలని ట్రై చేస్తున్నాను సో అదండి సంగతి మీకు అదిగో ఇక్కడ ఉన్నారు చూసే మా ఫ్రెండ్ ఏమైనా నాకు సైజ్ చేసింది థ్యాంక్ యూ బ్రో సో అదండి సంగతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి మీ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్సే కదండి మా ఛానల్ కూకరి థ్యాంక్ యూ యువర్స్ శ్రీని